మనం ఇవాళ అగ్రికల్చరల్ సెక్టర్ సంబంధించిన 2 మార్క్స్ క్వశ్చన్స్ చూద్దాం. అందులో ఫస్ట్ అగ్రికల్చరల్ సెక్టర్, అగ్రికల్చరల్ సెక్టర్ లోకి ఏ యాక్టివిటీస్ వస్తాయి అనేది గుర్తుపెట్టుకోవాలని చెప్పుకున్నాం మనం స్టార్టింగ్ లోనే. రైట్, ఇట్ ఇంక్లూడ్స్ ఫారెస్ట్, ఫిషరీ, మైనింగ్. రైట్, మైనింగ్, క్వారింగ్ కూడా అగ్రికల్చర్ లోకి వస్తాయని గుర్తుపెట్టుకోవాలి. రైట్, ఫిషింగ్, మైనింగ్, క్వారింగ్ అండ్ అలైడ్ యాక్టివిటీస్ లైక్ యానిమల్ హస్బెండరీ, హార్టికల్చర్, ఇలాంటివన్నీ కూడా అగ్రికల్చర్ సెక్టర్ లోకి వస్తాయి. నెక్స్ట్ అగ్రో బేస్డ్ ఇండస్ట్రీస్. అగ్రో బేస్డ్ ఇండస్ట్రీస్ అంటే మనం 10 మార్క్స్ క్వశ్చన్స్ చెప్పుకునేటప్పుడు చెప్పుకున్నాం, ఇండస్ట్రీస్ కి ఇండస్ట్రియలైజేషన్ కూడా అగ్రికల్చరల్ సెక్టర్ హెల్ప్ఫుల్ అవుతుంది అని. అంటే కొన్ని ఇండస్ట్రీస్ అగ్రికల్చరల్ ఇన్పుట్స్ తయారు చేయడం మీద ఆధారపడి ఉన్నాయి. రైట్, కొన్నేమో అగ్రికల్చరల్ అవుట్పుట్ మీద ఆధారపడి ఉన్నాయి. రైట్, సో అలా అగ్రికల్చర్ మీద ఇన్పుట్స్ ప్రొవైడింగ్ కానీ లేకపోతే అవుట్పుట్ మీద ఆధారపడిన వాటిని కానీ అగ్రో బేస్డ్ ఇండస్ట్రీస్ అంటాం. సో దానికి ఎగ్జాంపుల్స్గా మనకి రైట్ కాటన్, జూట్, షుగర్ ఇండస్ట్రీస్, ఫ్లోర్ మిల్స్, ఎడిబుల్ ఆయిల్స్, హ్యాండ్లూమ్, రైస్ మిల్, ఫుడ్ ప్రాసెసింగ్, హార్టికల్చర్, రైట్ ఇలాంటివన్నీ కూడా మనకి అగ్రో బేస్డ్ ఇండస్ట్రీస్గా చెప్తున్నాను నేను. రైట్, నన్ను వినబడుతుంది కదా? Yes, sir. Okay. నెక్స్ట్ ఫుడ్ సెక్యూరిటీ. సో ఫుడ్ సెక్యూరిటీ అనేది ఎంత డ్రాట్స్ వచ్చినా లేకపోతే ఎంత ఫ్లడ్స్ వచ్చినా ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లో అయినా సరే రైట్ పీపుల్కి ఫుడ్ సెక్యూరిటీ అంటే ఒక హెల్దీ లివింగ్ చేయడం కోసం రైట్ ఎనఫ్ ఫుడ్ ప్రొవైడ్ చేయగలగడం ఎంత క్లిష్ట పరిస్థితుల్లో అయినా సరే రైట్ దాన్ని ఫుడ్ సెక్యూరిటీ అంటాం. రైట్, అలాగే ల్యాండ్ రిక్లమేషన్. రైట్, జమీందారీ సిస్టంలో ఏదైతే చాలా ల్యాండ్ అన్కల్టివబుల్గా ఉండిపోయిందో రైట్ వాళ్ళు కల్టివేట్ చేయరు అలాగే కౌలుకి ఇవ్వరు. రైట్, అలాగా ఎకరాలు ఎలా అయితే ఉండిపోయిందో దాన్ని గవర్నమెంట్ వెనక్కి లాగేసుకుని అంటే జమీందారీ సిస్టమ్స్ కానీ వీటన్నిటిని అబాలిష్ చేసి దాన్ని సర్ప్లస్ ల్యాండ్గా డిక్లేర్ చేసి గవర్నమెంట్ తీసేసుకొని రైట్ ఎవరికైతే ల్యాండ్ లేదో వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేసి రైట్ మళ్ళీ కల్టివబుల్ ఏరియా పెంచింది. రైట్, దాన్నే ల్యాండ్ రిక్లమేషన్ అని చెప్తున్నాం. రైట్, రిగైనింగ్ ద ఓనర్షిప్ ఆఫ్ ల్యాండ్ ఆఫ్టర్ ద అబాలిషన్ ఆఫ్ ఇంటర్మీడియరీస్ సచ్ యాజ్ జమీందారీస్ టు మేక్ ద ల్యాండ్ యూజ్ఫుల్. నెక్స్ట్ క్రాపింగ్ ప్యాటర్న్. ఇది ఆల్రెడీ మనం 10 మార్క్స్ క్వశ్చన్స్ లో కవర్ చేసుకున్నాం. రైట్, ఏదైతే ఉన్న ల్యాండ్ ఏదైతే ఉందో ఎంతెంత క్వాంటిటీస్ లో ఏ ఏ క్రాప్స్ పండిస్తున్నాము రైట్ ఓవర్ మొత్తం కంట్రీ ఓవరాల్ గా రైట్ ఉన్న ల్యాండ్ లో ఎంత ల్యాండ్ యూటిలైజ్ చేస్తున్నాం అగ్రికల్చర్ కోసం, అందులో మళ్ళీ ఏ ఏ క్రాప్స్ ఎంతెంత వేస్తున్నాం అనేది మనకి క్రాపింగ్ ప్యాటర్న్. నెక్స్ట్ పెరినియల్ కెనాల్స్. త్రూ అవుట్ ద ఇయర్ వాటర్ ఫ్లోయింగ్ ఉండే కెనాల్స్ ని పెరినియల్ కెనాల్స్ అంటాము. రైట్, ఇంటర్నల్ గా పంట కాలువలు. రైట్, నెక్స్ట్ డ్రిప్ ఇరిగేషన్. డ్రిప్ ఇరిగేషన్ అనేది వాటర్ సేవింగ్ కోసం, అంటే వాటర్ అవైలబిలిటీ లేనటువంటి ల్యాండ్స్ లో కూడా అగ్రికల్చర్ చేసి రైట్ అగ్రికల్చర్ మీద ఆధారపడిన వాళ్ళ ఇన్కమ్ పెంచడం కోసం రైట్ ఒక టూల్ ఏంటంటే డ్రిప్ ఇరిగేషన్. రైట్, పైప్స్ కి చిన్న చిన్న హోల్స్ చేసి రైట్ మొక్కల మొదళ్ళలో వేస్తారు. రైట్, కొంచెం తేమ సరిపోతుంది చెట్లు పెరగడానికి. రైట్, ప్యాడీ కడితే సరిపోదు కానీ రైట్ కొంచెం తేమతో పెరిగే చెట్లు ఏవైతే ఉన్నాయో అలాంటి పంటలు వేసుకొని రైట్ డ్రిప్ ఇరిగేషన్ యూస్ చేస్తారు. రైట్, నెక్స్ట్ స్ప్రింక్లర్ సిస్టమ్. రైట్, ఆ స్ప్రింక్లర్ సిస్టమ్లో ఏంటంటే మొత్తం పంట అంతా తడిచేలాగా రైట్ ఒక సెంటర్లో ఒక పైప్ పెట్టి రైట్ అది త్రూఅవుట్ దాని ఏరియా దాన్ని ఎంతవరకు ఏరియా కవర్ చేయగలదో అంతవరకు ఏరియాలో వాటర్ స్ప్రింక్ల్ చేస్తూ ఉంటుంది. రైట్, మళ్ళీ దాని ఏరియాకి అవతలు ఇంకొక స్ప్రింక్లర్ పెడతారు. సో ఇలాగ ఓవరాల్గా ల్యాండ్ అంతా కూడా తడిచేలాగా రైట్ నార్మల్గా ఏం చేస్తారు నాన్న పంటకి నీళ్లు వదులుతారు. ఇలా అయితే కనుక నీళ్లు ఎక్కువ కావాలి. నార్మల్గా పంట కాలం నుంచి నీళ్లు జస్ట్ తొవ్వి పంటలో మన పొలంలోకి వదులుతున్నారు. అలా పొలం తడవాలి అంటే చాలా టైం పడుతుంది, చాలా నీళ్లు కావాలి. అదే స్ప్రింక్లర్ సిస్టమ్లో అయితే రైట్ ఎక్కువ నీళ్లు అవసరం లేకుండానే పంట అంతా తడుస్తుంది, పొలం అంతా తడుస్తుంది. సో అది స్ప్రింక్లర్ ఇరిగేషన్. నెక్స్ట్ ల్యాండ్ రిఫార్మ్స్. ల్యాండ్ రిఫార్మ్స్లో వచ్చేసరికి ఏదైతే మనకి సోషల్ జస్టిస్ అచీవ్ చేయడం కోసం, అగ్రికల్చర్ డెవలప్మెంట్ కోసం ఎకనామిక్ అండ్ నాన్ ఎకనామిక్ ఛార్జెస్ ఏవైతే తీసుకున్నారో వాటి అన్నింటినీ కూడా ల్యాండ్ రిఫార్మ్స్ అని చెప్తున్నాం. సో ల్యాండ్ రిఫార్మ్స్
డెఫినేషన్ మనం చదువుకున్నాం, ఆ డెఫినేషన్ కూడా ఇక్కడ రాసుకోవచ్చు కావలిస్తే. మనం ల్యాండ్ రిఫార్మ్స్ గురించి మనం ఒక క్వశ్చన్ చదివాం, అక్కడ ఉన్న డెఫినేషన్ కూడా మీరు రాసుకోవచ్చు. రైట్, అంటే 5 మార్క్స్ లో నీడ్ ఆఫ్ ల్యాండ్ రిఫార్మ్స్ లో మనం యుఎన్ఓ డెఫినేషన్ ఒకటి, అలాగే ఇండియన్ ప్లానింగ్ కమిషన్ డెఫినేషన్ ఒకటి చూసాం, అది ఇక్కడ రాసుకోవచ్చు. రైట్, ఎనీ రిఫార్మ్స్ ఆఫ్ ల్యాండ్ అండర్టేకిన్ బై గవర్నమెంట్ ఫర్ అగ్రికల్చర్ డెవలప్మెంట్ ఆర్ కాల్డ్ ల్యాండ్ రిఫార్మ్స్ అని, అది ఇండియన్ ప్లానింగ్ కమిషన్. యుఎన్ఓ ఏం చెప్తుంది, ద రీడిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ల్యాండ్ విత్ ఎ వ్యూ టు సేఫ్ గార్డ్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ స్మాల్ మార్జినల్ ఫార్మర్స్ అండ్ ఫార్మర్స్ అండ్ ఫార్మ్ లేబర్ ఈజ్ కాల్డ్ ల్యాండ్ రిఫార్మ్స్ అని చెప్పి నీడ్ ఆఫ్ ల్యాండ్ రిఫార్మ్స్ లో చెప్పుకున్నాం. ఆ డెఫినేషన్ కూడా తీసుకొచ్చి ఇక్కడ రాసుకోవచ్చు. నెక్స్ట్ ఆర్గానిక్ ఫార్మింగ్, కెమికల్స్ ఫర్టిలైజర్స్ ఏమి యూజ్ చేయకుండా న్యాచురల్ మెథడ్స్ ని యూజ్ చేసి అగ్రికల్చరల్ ప్రొడక్షన్ చేయడం మనకి ఆర్గానిక్ ఫార్మింగ్ అవుతుంది. నెక్స్ట్ ఎకనామిక్ హోల్డింగ్, స్మాల్ ల్యాండ్ సైజ్ హోల్డింగ్ స్మాల్ ల్యాండ్ హోల్డింగ్స్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటో మనం చూసాము. సో ఆ ప్రాబ్లమ్స్ ని అబాలిష్ చేసి అగ్రికల్చరల్ ప్రొడ్యూస్ పెంచాలంటే ఎకనామిక్ ల్యాండ్ హోల్డింగ్ ఉండాలి. రైట్, సో ఎకనామిక్ ల్యాండ్ హోల్డింగ్ అంటే నథింగ్ బట్ ఆ అంత ల్యాండ్ ని కల్టివేట్ చేసి ప్రొడ్యూస్ వస్తే తప్ప, ఆ ప్రొడ్యూస్ ని అమ్ముకుంటే వాడికి ఒక హెల్దీ లైఫ్ స్టాండర్డ్ అనేది ఉంటుంది. అలాంటి ల్యాండ్ హోల్డింగ్ ని ఎకనామిక్ ల్యాండ్ హోల్డింగ్ అంటాము. సో ఆ ఎకనామిక్ ల్యాండ్ హోల్డింగ్ కోసం రైట్ ఒక డిఫరెంట్ అంటే కన్సల్టేషన్ ఆఫ్ ల్యాండ్ హోల్డింగ్స్ అని కానివ్వండి, కోఆపరేటివ్ ఫార్మింగ్ అని కానివ్వండి, రైట్ ఇలాంటివన్నీ కూడా డిఫరెంట్ మెథడ్స్ ఉన్నాయి. రైట్, సో ఎకనామిక్ ల్యాండ్ హోల్డింగ్ అంటే అది. నెక్స్ట్ ఫార్మ్ మెకనైజేషన్, ఫార్మ్ మోడర్నైజేషన్ అంటాం దీన్ని. రైట్, ట్రాక్టర్లు, పంప్ సెట్లు, హార్వెస్టర్లు, నాట్లేసి యంత్రాలు ఇలాంటి వాటన్నిటిని యూజ్ చేసి, రైట్ అలాగే లేదా ఏదైతే ప్రొడ్యూస్ వచ్చిందో, అగ్రికల్చర్ ప్రొడ్యూస్ వచ్చిందో దాన్ని గ్రేడింగ్ చేయడానికి కోసం కానివ్వండి, ప్యాకింగ్ చేయడం కోసం కానివ్వండి, సో ఇవన్నీ కూడా ఫార్మ్ మెకనైజేషన్ లో భాగంగా రేట్ వస్తాయి. నెక్స్ట్ కన్సల్టేషన్ ఆఫ్ ల్యాండ్ హోల్డింగ్. సో ఇప్పుడే చెప్పుకున్నాం ఎకనామిక్ హోల్డింగ్స్ అంటే, ఇప్పటిదాకా మనకి ఇండియాలో మేజర్ ప్రాబ్లం స్మాల్ సైజ్ ఆఫ్ ల్యాండ్ హోల్డింగ్స్. రైట్, దానికోసంగా దాన్ని ఎకనామిక్ హోల్డింగ్ గా మార్చడం కోసం ఒక మెథడ్ కన్సల్టేషన్ ఆఫ్ ల్యాండ్ హోల్డింగ్స్. సో కన్సల్టేషన్ ఆఫ్ ల్యాండ్ హోల్డింగ్స్ అంటే కనుక ఫార్మర్ కి రైట్ ఒక ఊర్లోనే, వాడు ఉన్న ఊర్లోనే రైట్ ఈస్ట్ లో ఒక ఎకరం ఉంది, వెస్ట్ లో ఒక ఎకరం ఉంది, నార్త్ లో ఒక ఎకరం ఉంది. రైట్, సో మూడు వైపులా 3 ఎకరాలు ఉన్నాయి, వాడు ఆ మూడింటిని కూడా సూపర్వైజ్ చేస్తూ మూడింటిలోనూ పంట వేయడం అసాధ్యం. అందుకే ఏం చేస్తాడు, ఏదో ఒక్క దాంట్లోనో లేకపోతే మహైతే రెండింటిలోనూ పంట వేస్తాడు, ఇంకో దాన్ని వదిలేస్తాడు. అదే ఆ 3 ఎకరాలు ఒకే చోట ఉన్నట్లయితే రైట్ ఈజీగా వాడు 3 ఎకరాలు సాగు చేసేవాడు. సో అందుకని ఏం చేస్తుంది అంటే గవర్నమెంట్ వాడికి ఇచ్చే ఆఫర్ ఏంటంటే, నువ్వు ఆ మూడు వైపులో ఉన్న 3 ఎకరాలు నాకు ఇచ్చేస్తే నీకు ఒకే చోట 3 ఎకరాలు ఇస్తాను అని చెప్పి రైట్ గవర్నమెంట్ ఆఫర్ ఇస్తుంది. సో అలాంటి దాన్ని కన్సల్టేషన్ ఆఫ్ ల్యాండ్ హోల్డింగ్ అంటారు. సో ఈవెందో కన్సల్టేషన్ ఆఫ్ ల్యాండ్ హోల్డింగ్స్ అనేది ఇండియాలో ఫెయిల్ అయింది. రైట్, సో ఎందుకంటే ల్యాండ్ తో అటాచ్మెంట్, ఇది మా తాతగారి నుంచి నాకు ఇన్హెరిటెన్స్ గా వచ్చింది, గత 100 సంవత్సరాలుగా మా ఫ్యామిలీ ఆధీనంలోనే ఉంది, లేకపోతే ఇది మా అత్తగారు పెట్టారనో ఏదో ఒకటి. సో అలాగా ఆ డిఫరెంట్ రీజన్స్ వల్ల, లేదా నేను ఇచ్చే ల్యాండ్ మీకు ఎక్కువ ఫర్టైల్ ల్యాండ్ ఇస్తున్నాను, మీరు నాకు తక్కువ ఫర్టైల్ ల్యాండ్ ఇస్తున్నారనో, లేకపోతే నా పంట కాలువ పక్కనే ఉంది మీరు ఇచ్చేది ఎక్కడెక్కడో ఉందనో, సో ఏదో డిఫరెంట్ డిఫరెంట్ రీజన్స్ వల్ల రైట్ ఫార్మర్స్ వాళ్ళ యొక్క ఎగ్జిస్టింగ్ ల్యాండ్ ని వదులుకోవడానికి ఇష్టపడలేదు. సో కన్సల్టేషన్ ఆఫ్ ల్యాండ్ హోల్డింగ్స్ అనేది ఇండియాలో ఫెయిల్ అయింది అనుకోండి. సో ఇక్కడికి మనకి 13 క్వశ్చన్స్ అయ్యాయి, ఒక 2 మినిట్స్ నాన్న నెక్స్ట్ పేజ్ లోకి వెళ్లే లోపు అంటే ఒకసారి చూస్తూ ఉండండి. నెక్స్ట్ క్వశ్చన్ కోఆపరేటివ్ ఫార్మింగ్. సో కోఆపరేటివ్ ఫార్మింగ్ అనేది కూడా మనకి ఎకనామిక్ ల్యాండ్ హోల్డింగ్స్ సాధించడం కోసం, మన నాన్ ఎకనామిక్ ల్యాండ్ హోల్డింగ్స్. సో ఎకనామిక్ ల్యాండ్ హోల్డింగ్స్ అంటే ల్యాండ్ హోల్డింగ్స్ ని పెంచడం కోసం, ఇందాక ఏదైతే కన్సల్టేషన్ చెప్పుకున్నామో కన్సల్టేషన్ తో పాటు ఇంకొక టూల్ కూడా అంటే గవర్నమెంట్ ఇంకొకటి కూడా ఇంట్రడ్యూస్ చేసింది, కోఆపరేటివ్ ఫార్మింగ్. అంటే ఆల్రెడీ మనం కోఆపరేటివ్ ఫార్మింగ్ దాని యొక్క డిసడ్వాంటేజెస్ లేకపోతే అందులో ఉన్న డిఫికల్టీస్ గురించి మనం ఒక క్వశ్చన్ చదివాం. అంటే ఫార్మర్స్ అందరూ కూడా ఒక 20 మంది లేకపోతే ఊర్లో ఉన్న ఫార్మర్స్ అందరూ కూడా కలిసి ఒక కోఆపరేటివ్ సొసైటీ ఏర్పాటు చేసుకోవడం, వాళ్ళ ల్యాండ్ అంతటిని కూడా కోఆపరేటివ్ సొసైటీకి ట్రాన్స్ఫర్ చేస్తే కోఆపరేటివ్ సొసైటీ రైట్ ఆ పెద్ద పెద్ద ల్యాండ్ హోల్డింగ్స్ మొత్తాన్ని కూడా ఫార్మింగ్ చేస్తుంది. రైట్, కలెక్టివ్గా వెళ్ళి సీడ్స్ తెచ్చుకుంటారు, రైట్ కలెక్టివ్గా అందరి తరఫున వెళ్ళి. సో కోఆపరేటివ్ సొసైటీ ఏం చేస్తుంది, బ్యాంక్స్ నుంచి లోన్ తెచ్చుకుంటుంది,
ఆ డబ్బులతో సీడ్స్ కొనుక్కుంటారు, ఫర్టిలైజర్స్ కొనుక్కుంటారు, రైట్. తర్వాత దాన్ని ఆ అగ్రికల్చరల్ ప్రొడ్యూస్ ని సేల్ చేసి ఆ వచ్చిన డబ్బుల్ని అందరూ పంచుకుంటారు, రైట్. లోన్స్ తీర్చేయంగా మిగిలింది ఏదైతే ఉన్నాయో, రైట్, వాళ్ళు వాళ్ళ ల్యాండ్ సైజ్ బట్టి పంచుకుంటారు, రైట్. సో ఇది కోఆపరేటివ్ ఫార్మింగ్, ల్యాండ్ పూల్ చేసుకొని అందరూ కూడా ఒక సొసైటీగా ఫామ్ అయ్యి ఫార్మింగ్ చేసుకుంటారు, రైట్. సో అది కోఆపరేటివ్ ఫార్మింగ్. నెక్స్ట్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ల్యాండ్ రిఫార్మ్స్, సో అంటే అబొల్యూషన్ ఆఫ్ జమీందారీ సిస్టమ్స్, వీటన్నిటిని కూడా మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే, అంటే జమీందారీ సిస్టంలో ఏం జరుగుతుంది, వాడికి పుట్టుకతో జమీందారు అయిపోతున్నాడు, రైట్. సో దీంట్లో కొన్ని మనకి లోపాలు ఉన్నాయి, ఇంపిడిమెంట్స్ అంటున్నాం. సో ద రిమూవల్ ఆఫ్ ఇంపిడిమెంట్స్ అంటే లోపాలని రిమూవ్ చేయడం కోసం, రైట్, సింపుల్గా ఇన్హెరిటెన్స్ ద్వారా వాడు ఎలా అయితే డబ్బు ఉన్నాడు అయిపోతున్నాడు, ల్యాండ్ ఉన్నాడు అయిపోతున్నాడు, సో అలాంటి లోపాలని సవరిస్తూ, అలాగే ఏదైతే ఈ జమీందార్స్ ఎక్స్ప్లాయిటేషన్ చేస్తున్నారో ఫార్మర్స్ని, రైట్, ఎక్కువ ఎక్కువ రెంట్లు కలెక్ట్ చేయడం కానివ్వండి, లేకపోతే టెనెన్సీకి సెక్యూరిటీ లేకపోవడం కానివ్వండి, రైట్, ఇలాంటివి ఏవైతే ఉన్నాయో అలాంటి ఎక్స్ప్లాయిటేషన్, సోషల్ ఇంజస్టిస్ని రిమూవ్ చేయడం కోసం, రైట్, ల్యాండ్ రిఫార్మ్స్ అనేవి మనకి ఇంప్లిమెంట్ చేయబడ్డాయి, రైట్. సో ఇది ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ల్యాండ్ రిఫార్మ్స్. నెక్స్ట్ జమీందారీ సిస్టమ్. సో జమీందారీ సిస్టమ్ని లార్డ్ కార్న్వాల్స్ ఇంట్రడ్యూస్ చేశాడంటే 1793లో వెస్ట్ బెంగాల్లో. సో దీంట్లో ఏం జరుగుతుంది, ఒక లార్జ్ ఏరియాకి జమీందారిని అపాయింట్ చేస్తాడు, రైట్. అతను ఆ పర్టికులర్ ఏరియాకి సంబంధించిన ల్యాండ్ రెవెన్యూని, అంటే ల్యాండ్ రెవెన్యూ నథింగ్ బట్ ఇప్పుడు రైతుల దగ్గర నుంచి, రైతు పండించిన దాంట్లోంచి, రైట్, కొంత ప్రొడ్యూస్ని జమీందారు కలెక్ట్ చేసుకొని, రైట్, దాన్ని అమ్మేసి, రైట్, దాన్ని కౌలు కింద, రైట్, బ్రిటిషర్స్కి జమ చేయడం. సో ఈచ్ అండ్ ఎవ్రీ విలేజ్కి వెళ్ళి, రైట్, బ్రిటిషర్కి, రైట్, వెళ్ళి డబ్బులు తెచ్చుకోలేడు కదా, సో అందుకని, రైట్, వాళ్ళకి నమ్మకస్తులైన వాళ్ళని ఒక ఏరియాకి జమీందారుగా అపాయింట్ చేసేవాళ్ళు. సో ఆ ఏరియా మొత్తం, ఆ ఏరియాలో ఉండే ల్యాండ్ మొత్తం కూడా జమీందారుది, ఎవరికి కావలిస్తే వాళ్ళకి కౌలు ఇచ్చుకోవచ్చు, రైట్. సో ఓవరాల్గా ఆ ఏరియా మొత్తానికి ఇంతని రెవెన్యూ తీసుకెళ్లి గవర్నమెంట్కి ఇచ్చేయాలి, రైట్. ఇది జమీందారీ సిస్టమ్. నెక్స్ట్ రైతువారీ సిస్టమ్. సో థామస్ మున్రో 1792లో మద్రాస్ ప్రెసిడెన్సీలో, రైట్, ఇంప్లిమెంట్ చేశాడు. సో రైతు ఎవరైతే ఉన్నాడో అతనికి గవర్నమెంట్కి, అలాగే ఫార్మర్కి మధ్య ఇంకా మిడిల్ మ్యాన్ ఎవరు ఉండరు, అలాంటి జమీందారు కానీ ఇలాంటి వాళ్ళు ఎవరు ఉండరు, రైట్. రైతు డైరెక్ట్గా ల్యాండ్ అమ్మేసుకోవచ్చు, రైట్, ల్యాండ్ ఎవరు కలిసి వాళ్ళకి లీజ్ ఇచ్చుకోవచ్చు, పండించిన పంటను తీసుకెళ్ళి ఎక్కడైనా సరే అమ్ముకోవచ్చు. సో ఇది రైతువారీ సిస్టమ్. నెక్స్ట్ ఆక్యుపెన్సీ టెనెంట్. ఆక్యుపెన్సీ టెనెంట్ అంటే ఏదైతే ఎవరైతే ప్రెసెంట్ కౌలుకు తీసుకుంటున్నారో, రెగ్యులర్గా రెంట్ కడుతున్నట్లయితే కనుక వాళ్ళ టెనెన్సీని అబాలిష్ చేయడానికి లేదు, రైట్. టెనెన్సీ కడుతున్న రెంట్ కడుతున్నంతసేపు, రైట్, వాడిని ఆక్యుపెంట్ టెనెంట్ అంటాము. సో వాడు అలా ఉన్నంతకాలం వాడిని టెనెన్సీ నుంచి తీసేయడం కుదరదు నాన్న, రైట్. సో అలా దాన్ని ఆక్యుపెన్సీ టెనెంట్ అంటున్నాం. నెక్స్ట్ గ్రీన్ రెవల్యూషన్. 1965లో, రైట్, ఇండియన్ గవర్నమెంట్ గ్రీన్ రెవల్యూషన్, న్యూ స్ట్రాటజీ ఆఫ్ అగ్రికల్చర్లో భాగంగా స్టార్ట్ చేసింది, రైట్. నెక్స్ట్ ఐఏడిపి, ఐఏఏపి, ఈ రెండు కూడా మనం 5 మార్క్స్ క్వశ్చన్స్లో కవర్ చేసుకున్నాం. నెక్స్ట్ హెచ్వైవిపి, హై ఈల్డింగ్ వెరైటీ ప్రోగ్రామ్ సీడ్స్. దీంట్లో మీకు ఒక చిన్న మిస్టేక్ పడింది ఈ హెచ్వైవిపిలో. లాస్ట్ నుంచి రెండో లైన్ చదువు నాన్న ఒకసారి నిత్య. సెకండ్ లైన్ సార్, లాస్ట్ నుంచి సెకండ్ లైన్, అంటే థర్డ్ లైన్. ఓకే సార్. హ్యాస్ ఎ రిజల్ట్ ఆఫ్ హెచ్వైవిపి దేర్ వాస్ ఎ రిమార్కబుల్ రిస్క్ ఇన్ ద ప్రొడక్షన్ అండ్ productivity of paddy, wheat, sugarcane and cotton etc. So HYVP lo em jarugutundi, manam modified seeds, right, ante less harvest time unnavi, right, like more immunity unnavi, ilantivi kotta seeds ni introduce cheyadam jarigindi. Dani valla agricultural productivity perigindi, risk peragala, product and productivity perigindi. కాబట్టి ఇక్కడ అక్కడ ఏ రిమార్కబుల్ దగ్గర ఆ రిస్క్ కొట్టేసి ఏం రాయాలి నాన్న?
అక్కడ రిస్క్ కొట్టేసి ఏం రాయాలి సమిత? యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ హెచ్వైవిపి దేర్ వాజ్ ఎ రిమార్కబుల్. సమిత వినబడుతుందా? అన్మ్యూట్ చేయి. కావ్యబల సార్, అక్కడ ఏం రాయాలి నాన్న? యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ హెచ్వైవిపి రిమార్కబుల్ సార్. అదే దేర్ వాజ్ ఎ రిమార్కబుల్, ఆ రిస్క్ కొట్టేయాలి. రిస్క్ తప్పు, అక్కడ రిస్క్ దగ్గర ఏం రాద్దాం? నిఖిల్ సార్ ఏం రాద్దాం అక్కడ? ఏ రిమార్కబుల్ సార్? నేను ఇప్పుడు వచ్చాను సార్. రాజు సార్ అక్కడ ఏం రాద్దాం అన్న? రిమార్కబుల్ ఇంక్రీజ్ ఇన్ ద ప్రొడక్షన్ అండ్ ప్రొడక్టివిటీ అన్న. రైజ్ నాన్న, ఏ రిమార్కబుల్ రైజ్, రైజ్ ఆర్ ఇంక్రీజ్ మీ ఇష్టం. అక్కడ కొట్టేయండి, రిస్క్ కొట్టేసి ఏ రిమార్కబుల్ రైజ్ ఇన్ ద ప్రొడక్షన్ అండ్ ప్రొడక్టివిటీ ఆఫ్ ప్యాడీ. ఓకే సార్. ఓకే నెక్స్ట్, నెక్స్ట్ పేజ్ స్టార్ట్ చేసేటప్పుడు లోపు ఒక 3-5 మినిట్స్ నానా నెక్స్ట్ పేజ్ పెట్టేసి రైట్ చెప్తున్నాం. అప్పటిదాకా చూస్తున్నాను, ఈ క్వశ్చన్స్ చూస్తున్నాను. ఓకే సార్. నా నెక్స్ట్ క్వశ్చన్, ఆర్ఐడిఎఫ్ ద రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్, ఇది నాబార్డ్ 1995-1996 క్రియేట్ చేసింది. సో ఇది ఏం చేస్తుందంటే స్టేట్ గవర్నమెంట్స్కి లోన్స్ ఇస్తుంది. పర్టికులర్గా ఎందుకు లోన్ ఇస్తుందంటే స్టేట్ గవర్నమెంట్స్ తొందరగా వాటర్ షెడ్స్ కన్స్ట్రక్ట్ చేయడం కానీ, రూరల్ రోడ్స్ కన్స్ట్రక్ట్ చేయడం కానివ్వండి, రైట్, లేదా రూరల్ ఏరియాస్లో ఇంకేదో ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేయడం కోసం కానివ్వండి, రైట్, దానికోసంగా స్పెసిఫిక్గా లోన్ ఇస్తుంది నాబార్డ్, రైట్, రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్లో భాగంగా. నెక్స్ట్ కిసాన్ క్రెడిట్ కార్డ్ గురించి మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, రైట్, రైతుకి లోన్ ఇస్తుంటే మనీ రూపంలో లోన్ ఇస్తుంటే దాన్ని ఫార్మింగ్కి మానేసి అంటే ప్రొడక్టివ్ యాక్టివిటీస్కి మానేసి రైట్ సొంతానికి వాడుకుంటున్నాడు. సో సొంతానికి వాడుకోవడం వల్ల వాడు లోన్ తీర్చలేకపోతున్నాడు, ఇంకా అలాగా ఇండిపెండెన్స్లోకి వెళ్ళిపోతున్నాడు. సో అందుకోసం ఏం చేస్తున్నాం, ఫార్మర్కి క్రెడిట్ కార్డు ఇస్తున్నాం. సో ఇప్పుడు వీడు ఏం క్రెడిట్ కార్డుతో ఏం చేయగలడు? సో సీడ్స్ షాప్కి వెళ్తాడు, సీడ్స్ కొనుక్కుంటాడు, అక్కడ స్వైప్ చేస్తాడు, రైట్, అలాగే పెస్టిసైడ్స్ కానివ్వండి, రైట్, కావాల్సిన ఇన్పుట్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఏం చేస్తాడు, రైట్, స్వైప్ చేస్తాడు, రైట్, ఏదైతే ఫార్మింగ్ కోసం యూజ్ చేయాలో వాటిని మాత్రమే తెచ్చుకోగలడు. సో ఆ విధంగా ఆ స్కీమ్ ఏదైతే ఉందో దాన్ని కిసాన్ క్రెడిట్ కార్డ్ స్కీమ్ అంటున్నాము. సో ఆగస్టు 2012 నాటికి 91,676 crores లోన్ కిసాన్ క్రెడిట్ కార్డ్స్ ద్వారా డిస్బర్స్ అయింది. అండ్ ఎన్ని కిసాన్ ఎంతమంది ఉన్నారు నాన్న క్రెడిట్ కార్డ్ హోల్డర్స్, కిసాన్ క్రెడిట్ కార్డ్ హోల్డర్స్? 9.54 crore కిసాన్ క్రెడిట్ కార్డ్ హోల్డర్స్ ఉన్నారని చెప్తున్నాడు. నెక్స్ట్ SGSY, ఇది ముందు చాప్టర్లో చదివాం, స్వర్ణ జయంతి గ్రామ రోజ్గార్ యోజన. సో ఇది ఏ స్కీమ్స్ కలిపితే వచ్చిందని చెప్తున్నాడు. IRDP, ట్రైజమ్, డ్వాక్రా, రైట్, ఇంటిగ్రేటెడ్ రూరల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, ట్రైనింగ్ ఆఫ్ రూరల్ యూత్ ఫర్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్, రైట్, అలాగే డ్వాక్రా, ఈ మూడింటిని కలిపి SGSY గా రైట్ చెప్తున్నారు నాన్న. రైట్, రూరల్ పూర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని పవర్టీ, అబోవ్ పవర్టీ లైన్కి తీసుకురావడం SGSY మెయిన్ ఎయిమ్, రైట్, అలాగే
మైక్రో ఫినాన్స్. సో మైక్రో ఫినాన్స్ అంటే నథింగ్ బట్ బ్యాంక్స్ ఏంటన్నా కొంచెం ఎక్కువ ఎక్కువ లోన్స్, అంటే నీకు 1,000 రూపాయలు 1,500 లోన్ కావాలనుకోండి బ్యాంక్ ఎవరు వెళ్ళరు. సో అండ్ అట్ ది సేమ్ టైం బ్యాంక్స్ లో ప్రొసీజర్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది లోన్ల కోసం. ఒక నార్మల్ ఒక కొంచెం అన్ఎడ్యుకేటెడ్ పర్సన్ కానివ్వండి లేకపోతే అంత ఆర్గనైజ్డ్ బిజినెస్ లేని వాళ్ళు బ్యాంక్స్ కి వెళ్ళి లోన్ అడగడానికి భయపడతారు. సో అలాంటి వాళ్ళ కోసం మైక్రో ఫైనాన్స్ అనేది వచ్చింది. సో అలాంటి వాళ్ళు ఏంటి బ్యాంకులకి వెళ్ళడం భయపడి మనీ లెండర్ దగ్గరికి వెళ్తారు. సో మనీ లెండర్ అయితే ఫామ్ ఫిల్అప్ చేయమని అడగడు, జస్ట్ ఏలుముద్ర అడుగుతాడు, రైట్, లోన్ ఇచ్చేస్తాడు. సో మనీ లెండర్స్ దగ్గరికి వెళ్ళిపోతారు. సో ఆ మనీ లెండర్స్ ని అబాలిష్ చేయడానికి రైట్ ఏం చేశారంటే మనకి మైక్రో ఫైనాన్సింగ్ అనేది తీసుకొచ్చారు. సో మైక్రో ఫైనాన్సింగ్ అనేది ఏంటి అంటే చివరికి రోడ్డు సైడ్ ఒక కూరగాయలు అమ్ముకునే వాడికి కానీ తోపుడు బండికి కానివ్వండి, రైట్, వాడు ఏం చేస్తాడు మార్నింగ్ 1,000 రూపాయలతో సరుకు తెచ్చుకుంటాడు, రైట్, ఈవినింగ్ కి దాన్ని సేల్ చేసుకుని 1,500 సంపాదించుకుంటాడు, ఆ 1,000 రూపాయలు లోన్ పే చేస్తాడు. రైట్, రోజు వడ్డీ మీద తీసుకుంటారు నన్ను. సో మార్నింగ్ 1,000 రూపాయలు తీసుకున్నాడు అనుకోండి, ఈవినింగ్ కి దానికి 1,100 పే చేస్తాడు. రైట్, వాడికి వచ్చిన 1,500 పే చేస్తాడు, 400 వాడి ఇంటికి తీసుకెళ్లి తింటాడు. సో వాడికి ఏంటంటే డైలీకి పెట్టుబడి కావాలి తక్కువ అది కూడా. సో అలాంటి ఫైనాన్సింగ్ కోసం అలాంటి నీడ్స్ కోసం వచ్చింది మైక్రో ఫైనాన్స్. చాలా చిన్న చిన్న అమౌంట్స్ కానివ్వండి స్మాల్ స్కేల్ సెక్టర్ యొక్క మనీ నీడ్స్ ని తీర్చడం కోసం వచ్చింది మనకి మైక్రో ఫైనాన్స్. నెక్స్ట్ అసెంబ్లింగ్. ఇక్కడ మనకి అసెంబ్లింగ్ లో మీకు మళ్ళీ ఇక్కడ ఒక చిన్న మిస్టేక్ ఉంది నాన్న, ఇఫ్ ఏ స్టేజీస్ అని పడింది, అది కాదు, ఇట్ ఈజ్ ఏ స్టేజ్ ఇన్ అగ్రికల్చరల్ మార్కెటింగ్. ఇట్ ఈజ్ ఏ స్టేజ్ ఇన్, ఇఫ్ ఏమో ఇట్ గా మారుతుంది, రైట్, ఇట్ తర్వాత ఈజ్, ఇట్ ఈజ్ ఏ స్టేజ్, స్టేజ్ పక్కన ఉన్న ఐఎస్ ఏమో ఇన్ గా మారుతుంది. సో ఇట్ ఈజ్ ఏ స్టేజ్ ఇన్ అగ్రికల్చరల్ మార్కెటింగ్. సో అగ్రికల్చరల్ మార్కెటింగ్ లో స్టేజ్ ఇది అసెంబ్లింగ్ అనేది. సో చిన్న చిన్న ఫార్మర్స్ దగ్గర ఏదైతే సర్ప్లస్ ఉందో, చిన్న చిన్న ఫార్మర్స్ దగ్గర వాళ్ళ అవసరానికి సరిపడా కొంచెం ఎక్కువ పండించుంటారు. సో అలాంటి సర్ప్లస్ ఏదైతే ఉందో ఆ సర్ప్లస్ అంతటిని కలెక్ట్ చేసుకొని తీసుకురావడం, అలాంటి సర్ప్లస్ అంతటిని కలెక్ట్ చేసుకొని తీసుకురావడం, దాన్ని అసెంబ్లింగ్ అంటారు. సో అసెంబ్లింగ్ ఇస్ ద ప్రాసెస్ ఆఫ్ పూలింగ్ అప్ ఆఫ్ స్మాల్ సర్ప్లసెస్ ఆఫ్ ఇండివిజువల్ ఫార్మర్స్ ఇన్ ద మార్కెట్. సో అలా ఇండివిజువల్ ఫార్మర్స్ దగ్గర నుంచి ఏదైతే కొంచెం సర్ప్లస్ ఏదైతే ఉందో దాన్ని తీసుకురావడం, దాన్ని తీసుకొచ్చిన తర్వాత ఏం చేస్తాం ప్రాసెసింగ్ చేస్తాం, దాన్ని డైరెక్ట్ గా మార్కెట్ లో సేల్ చేయలేం, ప్యాడీ కానివ్వండి జీడి పిక్కలు కానివ్వండి, రైట్, లేకపోతే రూరల్ ఏరియాస్ లో చింతపండు కానివ్వండి, ఏదైనా సరే యాసిడ్ గా దాన్ని మనం సేల్ చేయలేం, దాన్ని ప్రాసెస్ చేయాలి మార్కెట్ కి రెడీగా ప్రాసెస్ చేయాలి. సో అలాగే అసెంబుల్ చేసిన ప్రొడక్ట్ ఏదైతే ఉందో దాన్ని గ్రేడింగ్ చేసి గ్రేడ్ల వారీగా హై క్వాలిటీ మీడియం క్వాలిటీ లో క్వాలిటీగా గ్రేడింగ్ చేసి, రైట్, ఆ తర్వాత కన్సంప్షన్ కి యూజ్ఫుల్ గా ఏదైతే చేస్తామో దాన్ని ప్రాసెసింగ్ అంటాం, రైట్. సో అసెంబ్లింగ్ ప్రాసెసింగ్. నెక్స్ట్ 30 సెకండ్ కోసం చూడండి గ్రేడింగ్. సో గ్రేడింగ్ ఏంటంటే క్వాలిటీ వైజ్ మనం ఏదైతే సెపరేట్ చేస్తామో దాన్ని గ్రేడింగ్ అంటాం. సో గ్రేడింగ్ ద్వారా ఫార్మర్ ఇన్కమ్ పెరుగుతుంది, హై క్వాలిటీ పండించిన వాడికి ఎక్కువ డబ్బులు వస్తాయి, రైట్. సో అలాగా గ్రేడింగ్ అనేది అసెంబ్లింగ్ ప్రాసెసింగ్ గ్రేడింగ్. సో అసెంబ్లింగ్ గ్రేడింగ్ ప్రాసెసింగ్. నెక్స్ట్ ఇప్పుడు ఏవైతే ప్రాసెసింగ్ చేస్తారో, ప్రాసెసింగ్ చేసిన తర్వాత కన్స్యూమర్ కి ఒక నమ్మకం కలిగించడం కోసం, రైట్, ఇది ఒక స్టాండర్డైజ్డ్ ప్రొడక్ట్ ఐఎస్ఏ మార్క్ వీటికి లాగా ఎగ్ మార్క్ అనేది ఒకటి తీసుకొచ్చారు నన్ను. ఏదైతే ప్రొడ్యూస్ చేశారు అగ్రికల్చర్ ప్రొడ్యూస్, రైట్, దాన్ని కొన్ని స్టాండర్డ్స్ ప్రకారం ఫాలో అయ్యి ప్రొడక్షన్ జరిగింది ప్రాసెసింగ్ జరిగింది అని ఎగ్ మార్క్ అంటే అది ప్యూరిటీగా క్వాలిటీ పరంగా కావచ్చు ప్యూరిటీ పరంగా కావచ్చు ప్రాసెసింగ్ హైజీనిక్ గా జరిగిందని చెప్పి కొన్ని స్టాండర్డ్స్ పెడుతుంది అగ్రికల్చర్ మార్కెటింగ్ కమిటీ. సో అగ్రికల్చర్ మార్కెటింగ్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో అది సెటప్ చేసిన స్టాండర్డ్స్ ప్రకారం ప్రాసెస్ చేసిన ఫుడ్ దీనికి ఎగ్ మార్క్ అనేది ఇస్తుంది. సో ఎగ్ మార్క్ అనేది అన్ని అగ్రికల్చర్ మార్కెటింగ్ డిపార్ట్మెంట్ బాగా ప్రమోట్ చేస్తుంది అడ్వర్టైజ్మెంట్స్ రూపంలో, ఎగ్ మార్క్ ఉన్నాయి కొనండి, ఎగ్ మార్క్ ఉన్నాయి కొనండి అని. సో దట్ ఇప్పుడు ఏంటి స్మాల్ ఫార్మర్స్ ఆ స్టాండర్డ్స్ ని ఫాలో అయ్యి ప్రొడ్యూస్ చేశారనుకోండి,
ఇప్పుడు ఆ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది, ఆ పర్టికులర్ బ్రాండ్ కి ఎగ్మార్క్ ప్రొడక్ట్ ఇస్తుంది, ఎగ్మార్క్ సర్టిఫికేషన్ ఇస్తుంది. సో ఇప్పుడు ఆ ప్రొడక్ట్ మీద ఎగ్మార్క్ స్టాంప్ వేసుకుంటారు వాళ్ళు. సో ఇప్పుడు కన్స్యూమర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి, వీడు ఆల్రెడీ అడ్వర్టైజ్మెంట్స్ చూసాడు, ఎగ్మార్క్ ఉన్న ప్రొడక్ట్స్ బాగా ప్యూరిటీ ఉంటాయంట అనేది ఆల్రెడీ వీళ్ళు అడ్వర్టైజ్మెంట్స్ చేశారు డిపార్ట్మెంట్ వాళ్ళు. సో కన్స్యూమర్ కి మైండ్ లో ఒకటి పడిపోయింది, ఎగ్మార్క్ ఉంటే రేట్ మంచి ప్రొడక్ట్ అంట అని. సో షాప్ కు వెళ్ళాడు, షెల్ఫ్ లో రెండు ప్రొడక్ట్స్ ఉన్నాయి, ఒకదానికి ఎగ్మార్క్ ఉంది, ఒకదానికి ఎగ్మార్క్ లేదు, రైట్? ఆబ్వియస్లీ ఎగ్మార్క్ ఉన్నదే కొంటాడు. సో దట్ మార్కెటింగ్ అనేది ఈజీ అయిపోతుంది. సో ఇది ఎగ్మార్క్ అనేది ఏంటంటే నథింగ్ బట్ మార్కెటింగ్ కి హెల్ప్ఫుల్ గా ఉండడం కోసం ఇక్కడ అగ్రికల్చర్ మార్కెటింగ్ డిపార్ట్మెంట్ ఇస్తున్నటువంటి మార్క్ అది. సో ఏజీ అనే ఎగ్మార్క్ లో ఏజీ అనేది అగ్రికల్చర్, ఎంఏఆర్కే అనేది మార్క్, ఎగ్మార్క్, రైట్? సో అది ఎగ్మార్క్. నెక్స్ట్ మార్కెటబుల్ సర్ప్లస్. సో రైతు తనకు అవసరానికి మించి ఏదైతే పండిస్తున్నాడో దాన్ని మార్కెటబుల్ సర్ప్లస్ అంటున్నారు నాన్న, దాన్ని తీసుకెళ్లి మార్కెట్ లో అమ్ముకుంటాడు, రైట్? ఒకప్పుడు సబ్సిస్టెన్స్ ఫార్మింగ్ అంటే వాడి అవసరాలకు సరిపడా పండించుకునేవాడు, వాడికి సంవత్సరానికి ఎంత కావాలో అంత పండించుకునేవాడు, వాడి ఫ్యామిలీకి కావాల్సినంత, రైట్? ఇంకా మిగతా ల్యాండ్ వదిలేసేవాడు. ఎందుకంటే ఇరిగేషన్ ఫెసిలిటీస్ లేవు, క్రెడిట్ ఫెసిలిటీస్ లేవు, ఇలాంటి ఫెసిలిటీస్ ఏవి లేక వాడికి ఎంత కావాలో అంతే పండించుకునేవాడు. కానీ ఇప్పుడు రైట్ ఉన్న ల్యాండ్ మొత్తాన్ని కూడా ఫార్మింగ్ యూటిలైజ్ చేస్తే తప్ప మనకి ఇంత ఇంతమంది పాపులేషన్ ఫుడ్ సరిపోదు. సో అందువల్లే మార్కెటబుల్ సర్ప్లస్ అంటే వాడికి కావాల్సినంత కాకుండా ఇంకా ఎక్కువ పండించడానికి రకరకాల స్కీమ్స్ వాడికి ప్రొవైడ్ చేస్తున్నాం ఫార్మర్ కి, రైట్? సో దట్ మార్కెటబుల్ సర్ప్లస్ అనేది అచీవ్ చేస్తున్నాం. సో రైతు బజార్స్ మనకు తెలుసు, రైతుకి మళ్ళీ కన్స్యూమర్ కి మధ్య ఇంక ఎటువంటి మిడిల్ మ్యాన్ లేకుండా రైతే డైరెక్ట్ గా తీసుకొచ్చి రైట్ ఒక రైతుకు ఒక ప్లాట్ఫామ్ ఇస్తున్నారు వచ్చి వాడి ప్రొడక్ట్స్ సేల్ చేసుకోవడం కోసం. సో ఇప్పుడు ఫార్మర్ కి మిడిల్ మ్యాన్ లేరు కాబట్టి ఎక్కువ ఇన్కమ్ ఉంటుంది, అలాగే కన్స్యూమర్ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే మిడిల్ మ్యాన్ లేరు కాబట్టి వీళ్ళకి తక్కువ కాస్ట్ కి కూరగాయలు అనేవి దొరుకుతాయి. సో ఇది మనకి 1999 లో రైట్ రైతు బజార్స్ అనే స్కీమ్ ఇంట్రొడ్యూస్ అయింది అంటున్నాను. సో ఇక్కడికి మనకి అగ్రికల్చర్ కి సంబంధించిన 2 మంత్స్ కోర్సెస్ అన్ని కూడా కంప్లీట్ అయ్యాయి.